సముద్రంలోని తమ యుద్ధ నౌకల స్థావరం మీదకి డ్రోన్స్ని ప్రయోగించింది ఉక్రెయిన్. ఆ ప్రయోగించడం వెనకాల బ్రిటన్ సహకరించింది అని నమ్ముతోంది రష్యా. అదే చెప్తోంది ప్రపంచానికి. బ్రిటన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఈ గోధుమలు, కార్న్ ఇట్లాంటివి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అంటే ఉక్రెయిన్ నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి తర్వాత ఆ షిప్ వెనక్కి వస్తుంది కదా, ఆ షిప్పులో నుంచినే కొన్ని ఆయుధాలని పంపించారు, అందులో డ్రోన్స్ కూడా పంపించారు. ఆ డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ వాళ్ళకి అసలు అది ఆపరేషన్ కూడా తెలియదు, ఆ డ్రోన్స్తో ఇక్కడ తమ మీద విధ్వంసం సృష్టించారని నమ్ముతోంది రష్యా. అందుకోసం మళ్ళీ ఇంతకుముందు ఇచ్చినటువంటి అవకాశం, ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి షిప్లో నుంచి పంపించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని క్లోజ్ చేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఇకపైన సరుకు రవాణా ఉండదని, దీని మీదన EU కంగారు పడుతోంది. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసే షాకింగ్ నిర్ణయాన్ని రష్యా తీసుకున్న నేపథ్యంలో రష్యాను మధ్యవర్తిత్వ ఒప్పందం నుంచి వైదొరగాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని EU పిలుపునిచ్చింది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలు దిగుమతి నిలిచిపోతే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకూడదు, ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఒప్పుకున్నటువంటి రష్యా ఇది దెబ్బతీస్తున్నారన్నటువంటి కోణంలో జరిగినటువంటిది. రష్యా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా దేశాల ఆగ్రహాన్ని రేకెత్తించే చర్య, పైగా మాస్కో ఇది తన ప్రధాన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకార చర్య అని చెప్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన ధాన్యం, ఎరువులకు సంబంధించిన ప్రధాన ఎగుమతిని ప్రమాదంలో పడేస్తుందని EU విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ జోరెట్ అంటున్నారు. అందువల్ల రష్యాను దయచేసి ఈ విషయంలో వెనక్కి తగ్గమని కోరుతున్నారు. తన దేశ రక్షణ కంటే ఏది ముఖ్యం కాదని రష్యా చెప్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటుకెళ్తాయో చూడాలా.